ఎయిర్పోర్ట్ మెట్రోకు అంతర్జాతీయ టెండర్లు బిడ్ల దాఖలకు జూలై ఐదు దాకా గడువు అంచనా వ్యయం ఐదు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది కోట్లు తొమ్మిది స్టేషన్లు అవసరాన్ని బట్టి మరో నాలుగు హెచ్ఏఎంఎల్ ఎండిఎన్విఎస్ రెడ్డి మీరు ర్యాష్ పెట్టుకోండి దీంట్లో ఈ ఈ టెండర్లలో ఖచ్చితంగా గ్రీన్ కో ఉంటది ఫినిక్స్ ఉంటది ఆ తర్వాత వీళ్ళు లేకపోతే వీళ్ళు నమ్ముకున్న కంపెనీ ఖచ్చితంగా ఉంటది టెండర్లు వాళ్ళకు అనుకూలమైనటువంటి విధానంలోనే పేరుకు గ్లోబల్ టెండర్లు ఇవి గ్లోబల్ కాదు ఇక్కడ ఇక్కడ ఈ ఈ మెట్రో పేరు ఎవరు కూడా డిమాండ్ చేయలే రాయదుర్గం నుంచి ఎయిర్పోర్ట్ కు మెట్రో వేయాలని ఫిరోజ్ ఖాన్ గారు ధర్నా చేసిరా చేసిరాటిలో ఇండ్లు గట్టి ధర్నా చేసి నేనే ఉన్నా ఆ రోజు నాంపల్లిలో నేనే వచ్చిన నాంపల్లిలో ఆ శిలాఫలకాలు తిరిగినాం నాంపల్లిలో మోరీలు ఏమని చేసిండు నాంపల్లిలో ఉన్నటువంటి పబ్లిక్ రేషన్ కార్డ్స్ ఈమెడు నాంపల్లిలో ఉన్న పబ్లిక్ హెల్త్ మంచిగా చేయమన్నాడు హెల్త్ ఫెసిలిటీస్ పెంచమన్నాడు ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ పెంచమని చెప్పిండు ఈడ రాయదుర్గం దగ్గర నుంచి హైదరాబాదులోని శంషాబాదుకు మెట్రో వేయమని ఎవడూ డిమాండ్ చేయలే కానీ టక్క టక టక పని జరిగిపోతూ ఉంది ఎందుకు ఈ మెట్రో కనుక ఆ రాయదుర్గం నుంచి శంషాబాద్ పోతే దాని చుట్టుపక్కల ఉన్నటువంటి కేటీఆర్ బినామీల ఆస్తులు భూములు ఏవైతే ఉన్నాయో అవి ఐదు రెట్లు పెరుగుతాయి ఒకటేసారి ఆ పెరిగిన రెట్లని అమ్ముకొని అవతల పడి వేసుకొని పోవడం ఇది జనానికి అక్కడికి వచ్చే మెట్రో కాదు ఇది ఆల్రెడీ గచ్చిబౌలి దగ్గర ఔటర్ రింగ్ రోడ్ ఎక్కితే గచ్చిబౌలికి దీనికి ఎంత దూరం ఉంది రాయదుర్గానికి గచ్చిబౌలి దగ్గర ఔటర్ రింగ్ రోడ్ ఎక్కితే కరెక్ట్గా ఇరవై నిమిషాలలో ఎయిర్పోర్ట్ లోపల ఉండొచ్చు ఖాళీ బీస్ మినిట్లో ఇది కేవలం ఈ ఎయిర్పోర్ట్ మెట్రో అనేది కేవలం కేటీ రామారావు ఆడుతున్నటువంటి ఒక దంద బినామీ దంద ఈ దంద ప్రజలారా ప్రజలు రోడ్ల మీదకి ఎక్కి రైతులు మద్దతు ధర కోసం కొట్లాడారు డబుల్ బెడ్రూమ్ ఇన్లు కావాలన్నారు మూడు ఎకరాల భూములు పంచమని చెప్పారు లేకపోతే స్కాలర్షిప్ల కోసం అన్నారు పరీక్షలు నిర్వహించింది ఇవి ధర్నా చేసినా అని నిలిచిపెట్టి ఎవడు అడగనటువంటి దాన్ని చేస్తూ ఉంటాడు